అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో భారీ తిమింగలం దొరికింది. మెదక్ అదనపు పాలనాధికారి నగేష్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతుకు మెదక్ జిల్లా నర్సాపూర్ లో 112 ఎకరాల పట్టాభూమి ఉంది. దీనికి ఎన్ఓసీ ఇవ్వాలని మూర్తి ఇటీవల అదనపు కలెక్టర్ ను సంప్రదించారు. అయితే నిరభ్యంతర పత్రం జారీ చేసేందుకు ఎకరాకు 100,000 చొప్పున 12 లక్షలు లాంఛంగా ఇవ్వాలని అదనపు కలెక్టర్ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 40 లక్షలు నగదు తీసుకున్న అదనపు కలెక్టర్ మిగిలిన 70 లక్షల కింద 5 ఎకరాల భూమిని తన బినామీ జీవన్ గౌడ్ పేరు మీద అగ్రిమెంట్ చేయించారు. ఈ నేపథ్యంలో రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులతో మాట్లాడిన ఆడియో క్లిప్లతో పాటు ఇతర ఆధారాలు వారికి సమర్పించారు. దీంతో వారం పాటు పూర్తి వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు బుధవారం దాడులు ప్రారంభించారు. నగేష్ తో పాటు ఆర్డీఓ అరుణ, నర్సాపూర్ తహసీల్దార్ మారుతి, విఆర్ఏ, విఆర్ఓలతో కలిపి 12 మంది ఇళ్లపై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఆర్డీఓ అరుణారెడ్డి ఇంట్లో 20 లక్షల విలువ చేసే బంగారం నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ముట్టు గారు అని ఉంటారు సెల్లింగులో. ఆయనకి 112 మరి ఇంకా ఇతరులకు 112 ఎకరాలు భూమి చిప్పల్తుర్తి విలేజ్ నర్సాపూర్ మండల్ అక్కడ ఉంది. ఈ 112 ఎకరాలకి వాడికి ఒక ఎన్ఓసీ అవసరం వచ్చింది. ఆ ఎన్ఓసీ గురించి జేసీ గారిని అప్రోచ్ అయితే ఎకరానికి 100,000 రూపాయలు చెప్పిన 112 లక్షలు 12 లక్షలు లంచంగా ఇస్తే మీకు ఎన్ఓసీ ఇస్తామని జేసీ గారు చెప్పారు. జేసీ నాగేష్ గారు చెప్పడం వల్ల ఆయన మాకు ఒక ఫిర్యాదు అందటం వల్ల మీకు కేసు రిజిస్టర్ చేసి కోర్టు వారాలు కూడా ఇస్తున్నాం. ఏదన్నా తీసుకునేది ఈరోజు సెక్సెస్ చేస్తున్నాం. కలిసి అట్లా ఇంకా రెవెన్యూ సిబ్బంది చాలామంది ఉన్నారు ఇందులో, వాళ్ళ ఇళ్లలో కూడా సక్సెస్ చేస్తున్నాము. అయితే ఈ సక్సెస్లో చాలా వరకు చాలా డాక్యుమెంట్లు మాకు దొరికినాయి. ఇంకా సక్సెస్ జరుపుతూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా సక్సెస్ నడుస్తూ ఉంటాయి. ఈరోజు సాయంత్రం వరకు చాలా వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఇంకా ఎవిడెన్స్ ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇంకా దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. 112 లక్షల డీల్ ఇది ల్యాండ్ యూనివర్సిటీ గురించి 112 లక్షల డీలు వాళ్ళు మాట్లాడుకున్నారు. దాని విషయంలో కేసు చేశాం మేము. ఇప్పుడు ఈ రోజు సెక్సెస్ చేస్తున్నాం. ఉంటారు గచ్చిబౌలి ఉంటారు మూర్తి గారు. ఆయన గచ్చిబౌలి దగ్గరలో ఉంటారు. ఆయన ఫిర్యాదు మేరకు మేము కేసు చేస్తున్నాం. ఇంకా చాలా మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ నర్సాపూర్ మండలం. దాని విషయంలో మేము కేసు చేశాము. ఇంకా సెక్సెస్ నడుస్తూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా నడుస్తాయి. ఇంకా మేము డాక్యుమెంట్లు చాలా వరకు సీజ్ చేసాం. ఇంకా సోదాలు నడుస్తున్నాయి. సాయంత్రం వరకు ఇంకా డాక్యుమెంట్ చాలా 100,000 రూపాయలు పైన ఉన్నది నగదు. ఇంకా మేము చూస్తున్నాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఒకటి ఉందని తెలిసింది బోయినపల్లిలో. దాని గురించి కూడా మేము తెలుసుకుంటున్నాం.
బోయినపల్లి అక్కడ బోయినపల్లిలో ఉందని తెలిసింది కాబట్టి అక్కడ కూడా లాకర్ ఉందా లేదా ఉంటే అక్కడ బోయినపల్లిలో లాకర్ కూడా పిక్ చేస్తాం. దాని కొరికే సార్ ఇక్కడే ఉన్నాడు అని చేసి గారు ఫ్యామిలీ లాకర్ చెకింగ్ గురించి మేము హైదరాబాద్ వచ్చాము. నేను సత్యనారాయణ ఇంకా సిఐలు అందువల్ల యాక్షన్ తీసుకోండి అని బాధితుడి డిమాండ్ అది కంప్లైంట్ చేశాడు. పని కాదు చేస్తాను ఇంతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు వేరే వాళ్ళు రెవెన్యూ సిబ్బంది వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇంకా దాడులు జరుగుతున్నాయి ఏకకాలం జరుగుతున్నాయి 12 చోట్ల జరుగుతున్నాయి. 5 ఏకర్స్ సంబంధించి మొత్తం 12 చోట్ల జరుగుతున్నాయి చూడాలి. మొత్తం రెవెన్యూ సిబ్బంది మీద కంటే కూడా ఉన్నాయి అంటే దీనికి సంబంధించిన ఫైళ్లు ఈ ల్యాండ్ సంబంధించిన ఫైళ్లు ఉంటే అక్కడ కలెక్టర్ గారు మెసేజ్ చేస్తాం. 12 చోట్ల జరుగుతుంది. పట్టాలండి సార్ పట్టాలండి.